నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జూదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు ఆదివారం 24 జూలై నెల 2022. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయండి. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలే కాకుండా కలర్ ఎక్స్ప్రెషన్ వీడియోలు, ఇంకా మన ఈ రంగుల గురించి, ఈ మన మెడిసిన్ గురించి ఈ వీడియోలన్నీ వస్తాయండి. మన ఛానల్ చూస్తున్న ఫాలోవర్స్ అందరూ లైక్ కామెంట్ చేస్తే మన ఛానల్ డెవలప్ అవుద్దండి. మన ఛానల్లో ప్రతి కోడిపుంజు గురించి, ప్రతి రంగు గురించి కూడా కలర్ ఎక్స్ప్రెషన్ వీడియోలు కంటిన్యూగా వస్తాయండి. మీరు చేసే హెల్ప్ మాత్రం మానొద్దండి. మన వీడియో చివరి వరకు చూసినట్లయితే చివరిలో నక్షత్రం దిక్కు చెప్పడం జరుగుతుందండి. మొదటి జామ్ 6:40 నుండి 8:52 వరకు. ఈ మొదటి జాము టైంలో కోడికాకి విజయం. ఈ కోడికాకి విజయం టైంలో ముసుగు రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి, కోడి కాకిడేగ, ఈ రెండు రంగులు కూడా ముసుగు రంగులకు వాడుకోవచ్చు అండి. ఈరోజు ఈ నల్లకట్టు రసంగి అనేదానికి ఏకల మొదట్లలో తెలుపులు ఉండాలి కొద్దిగా. ఈ కోడి కాకిడేక కూడా అంతేనండి, మొదట్లో ఏకలు చూసినట్లయితే మొదట్లలో కొంచెం తెలుపులు ఉన్నటువంటి కోడి కాకిడేకలు కానీ నల్లకట్టు రసంగులు కానీ ఈరోజు ముసుగులు వాడుకోవచ్చు అండి. ఈరోజు ఈరోజు సూపులు చూసుకున్నట్లయితే ఈ టైంలో ఈ మొదటి జాములో కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లకట్టు రసంగి, కోడి కాకిడేగ, నల్లకట్టు అబ్రస్, నల్లబొట్ల సేతువ, నల్లకెక్కిర, నల్ల మైల, ఇవి సూపులకు కూడా పనిచేసే రంగులండి. వీటి మీద ఈ సూపులకు ఓడిపోయే గెలిచే వాటి మీద సూపులకు ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, నెమలిడేగ, కాకి నెమలి, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, ఎర్ర కిక్కిర, ఎర్ర మైల, నెమలి పింగళ, ఇవి ఓడిపోయేవండి. రెండవ జాము 8:52 నుండి 11:04 వరకు. ఈ టైంలో రెండవ జాము అండి ఇది. ఈ రెండవ జాము టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయంలో ఈరోజు ముసుగు రంగు వచ్చేటప్పటికి నెమలిడేగ నెమల రసంగి ఈ టైంలో ముసుగు వాడుకోవచ్చు అండి. ఈరోజు ఈ నెమలిడేగ అనేదానికి ఎక్కువగా నల్లబొంగ లేకుండా చూసుకోండి, లోపల నల్లబొంగ ఉండకూడదు, అటువంటిది ఈరోజు ముసుగు వాడుకోవచ్చు అండి. ఈ సూపులకు చూసుకున్నట్లయితే నెమలిడేగ, నెమల బ్రాసు, నెమల మైల, నెమల రసంగి, నెమల సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్ర కిక్కిర, ఎర్రపర్ల, ఈ సూపులకి గెలిచే రంగులండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమలిడేగ, నెమల అబ్రాసు, నెమల మైల, నెమల రసంగి, నెమల సేతువ, నెమలి ఎర్ర కిక్కిర, ఎర్ర నెమలి, ఎర్రపర్ల, ఇవి సూపులకు గెలిచేవండి. సూపులు గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకిక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల, కోడి సేతువ, ఇవి ఓడిపోయేవండి. మూడో జాము చూసుకున్నట్లయితే 11:04 నుండి 1:16 వరకు. ఈ టైంలో కాకి పింగళ విజయం. ఈ కాకి పింగళ విజయంలో ముసుగు వాడుకోవాలనుకుంటే ఈరోజు పచ్చకాకి,
ఎరుపు మించినటువంటి పచ్చకాకలనే ముసుక్కు వాడుకోవచ్చు అండి. ఈరోజు ఎరుపు ఎక్కువ చూసుకోవాలండి. ఈరోజు పచ్చకాకి అటువంటి వాటిని ముసుక్కు పనిచేస్తాయండి. ఈరోజు చూపులు చూసుకున్నట్టయితే ఈ జామలో కాకి, పచ్చకాకి, నల్లపరల, నల్లబట్ల సేతువ, గౌడు నెమలి, నల్లకట్ట రసంగి, నల్లకెక్కెర, నల్ల మైల, కాకి పెట్టమారు, ఇవి సూపులు గెలిచేయండి. ఈ సూపులు గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబట్ల సేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర అబ్రాసు, గేరువ, ఇవి ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర అబ్రాసు, గేరువ, ఇవి జాములు ఓడిపోయేవండి. నాలుగవ జాము 1 గంట 16 నిమిషాలు నుండి 3 గంటల 28 నిమిషాల వరకు ఈ టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయంలో ఈరోజు ముసుక్కు వాడుకోవాలనుకుంటే ఈ కోడి నెమల టైంలో కోడి రసంగి లేదా కోడి నెమల డేగ, ఈ లోపల తెల్లబొంగు ఉన్నటువంటి కోడి నెమల డేగ లేదంటే తెల్లబొంగు ఉన్నటువంటి రసంగి, ఈ రెండు వాటినే ఈరోజు ముసుక్కు వాడుకోవచ్చు అండి. ఈరోజు ఈ నాలుగవ జాములో సూపులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమల సీతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కెర, పశ్చిమగల అబ్రాసు, నెమల పర్ల, తెల్లబొంగ పచ్చకాకి, ఇవి సూపులు గెలిచేవండి. ఈ సూపులు గెలిచే వాటి మీద ఓడిపోయే కరెక్ట్గా చూసుకుని వాడుకోవచ్చు అండి. సూపులు గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, గట్టి కాకి, డేగ పింగళ, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ, ఇవి ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, గట్టి కాకి, డేగ పింగళి, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ, ఇవి ఓడిపోయాయండి. నాలుగో జామలో ఇవి గెలిచేవాటిని ఓడిపోయేవాటిని కరెక్ట్గా చూసుకుని గెలిచేవాటిని ఓడిపోయే వాటి మీద వేసుకుంటేనే ఈ జామలో బాగా సూట్ అవుద్దండి. ఐదవ జాము చూసుకున్నట్లయితే 3 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు ఈ టైంలో ఐదవ జాము అండి. ఈరోజు ఈ ఐదవ జాములో డేగ పింగళ విజయం. ఈ డేగ పింగళ విజయంలో ముసుకు రంగు చూసుకున్నట్లయితే శుద్ధడేగ లేదా గేరువ, కోడి గేరువ, ఈ రెండాటినే ముసుకులకు వాడుకోవచ్చు అండి. ఈరోజు ఈ శుద్ధడేగ అనేది లోపల నల్లబొంగ ఉండకూడదండి. డేగకే నల్లబొంగ ఉండకూడదు, ఎక్కువగా తెల్లబొంగ ఉండకూడదు. కొంచెం గట్టి రంగులు అయ్యే టైప్లో ఉన్నటువంటి డేగ ఉపయోగపడద్దండి ఈ జాములో. ఈ గేరువ కూడా అంతేనండి, ఎదర పేకలు చేసి ఉండాలి, ఎరుపు రంగు పేకలు చేసి ఉండాలి గేరువ. అలాంటి గేరువ మాత్రమే బాగా పనిచేస్తుందండి ఈరోజు ముసుగు రంగుల తర్వాత ఈ సూపుడు రంగులు చూసుకున్నట్టయితే సూపులు గెలిచే రంగులు శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎరుపు మించిన పర్ల, ఎరుపు మించిన కోడి పచ్చకాకి, కోడి గేరువ, కోడి పూల, ఇవి జాములో సూపులు గెలిచేయండి. ఈ సూపులు గెలిచే వాటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల సేతువ, నల్లబోర పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు, ఇవి ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నల్ల నెమలి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల సేతువ, నల్లబోర పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు, ఈ జామలో ఓడిపోయేవి గెలిచేవి చూసుకొని గెలిచే వాటిని ఓడిపోయే వాటి మీద మాత్రమే వేసుకుంటే బాగా సక్సెస్ అవుతాయండి. ఈ 5 గంటల 40 నిమిషాలతో ఈ ఐదవ జామ అయిపోతుందండి. మళ్ళీ
మదర్ జామ్ రిపీట్ అవుతుందండి 5:40 నుండి. ఆ మదర్ జామ్ అనేది మళ్ళీ రాత్రి 8 వరకు కొనసాగుతుంటుందండి. ఇదే కాకుండా 8 నుండి 2వ జాము 3వ జామాలుగా పగల టైం అంతా నైట్ టైం కింద రిపీట్ అవుతుంటుందండి. నైట్ మన సబ్స్క్రైబర్ల అందరి కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగిందండి. మన వాట్సాప్ గ్రూపులు జాయిన్ అయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఆగినా కానీ వాట్సాప్లో వీడియోలు డైలీ వస్తూ ఉంటాయండి. ఇవే కాకుండా ఎప్పుడైనా పండగలకి ఏదైనా పండగలు వచ్చినప్పుడు మీకు స్పెషల్గా మెసేజ్లు పంపడం జరుగుతుందండి నా తరపు నుంచి. ఆ మెసేజ్లు మీకు ఎవరికైనా కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి, లింక్ నొక్కి జాయిన్ అవ్వండి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయి చూసుకున్నట్లయితే నెమ్మల మీద నల్లమైల ఓడిపోవును, పింగళ మీద ఎర్రకోడి ఓడిపోవును, కాకి మీద ఎరుపు గౌడు కోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపుకి విడిచిన విజయం సాధించను. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకే పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.